7.28% డిఏ మంజూరు ఉత్తర్వులు, అతి త్వరలో వేతన సవరణ అనే అప్డేట్కు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఏపీలో ఇప్పటికే జనవరి 2024 డిఏడిఆర్లు మంజూరు చేయాలి. జూలై డిఏ కూడా కేంద్రం మంజూరు చేస్తే 2 డిఏ 2 డిఆర్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇప్పటికే 4 డిఏలు 4 డిఆర్లు మంజూరు చేయాలి. 2022 జూలై 2023 జనవరి 2024 జనవరి మొత్తం 4 డిఏడిఆర్లు మంజూరు అవ్వాలి. 3.64% చొప్పున మంజూరు అవ్వాల్సిన మొత్తం 14.56%. త్వరలో రాబోతున్న డిఏను కూడా కలుపుకుంటే ఈ మొత్తం 18.2% అవుతుంది. ఉదాహరణకు ఎవరికైనా 60,000 మూల వేతనం ఉంటే వారికి ప్రతి నెల అదనంగా రావాల్సిన మొత్తం 10,920 రూపాయలు, అంటే సంవత్సరానికి 130,040 రూపాయలు. అంటే 5 డిఏ కూడా కలుపుకుంటే సంవత్సరానికి చేతికి రాకుండా పోతున్న సొమ్ము 130,040 రూపాయలు. అలాగే 2 పిఆర్సీ నివేదిక అతి కొద్ది రోజుల్లోనే శివశంకర్ అందజేయబోతున్నారు. ఇక పిఆర్సీ నివేదికను పరిశీలించి బీఆర్సీ అమలు చేయాలి. దీనికి మరో 3 నెలలు పట్టవచ్చు. ఈలోగా 4 డిఏలు మంజూరు చేయమని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. అయితే ఆగస్టులో డిఏల మంజూరుపై నిర్ణయం వెలిబుచ్చుతామని గతంలో మంత్రులు ప్రకటించారు. అయితే పిఆర్సీ నివేదిక వచ్చేలోపు కనీసం 2 డిఏలన్న ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నదని అనుకుంటున్నారు. బహుశా ఈ నెలలోనే ఈ ప్రకటన రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే మంజూరు చేయాలని, కొత్త పిఆర్సీని అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, బదిలీలు ప్రమోషన్లు తర్వాత ఏర్పడిన ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. యూటీఎఫ్ 50వ అవతరణ సందర్భంగా ఇల్లెందులోని స్థానిక జేబీఎస్ ప్రాథమిక పాఠశాలలో మండల అధ్యక్ష కార్యదర్శులు ఏ రాంబాబు, టి జయరాజు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఈ ప్రకటన జారీ చేశారు. యూటీఎఫ్ సాధించిన విజయాలపై కూడా వారు మాట్లాడారు. ధన్యవాదాలు.